పగిలిపోయిన అద్దాన్ని బయటపడేస్తాం, కానీ పగిలిన మనసుని మనలో దాచుకొని మౌనంగా బాధను భరిస్తూ సంతోషాన్ని నటిస్తూ బ్రతికేస్తాం. జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ, నమ్మకం. అందమైన తోడు దొరకడం కాదు, బాధ్యత కలిగిన తోడు దొరకడం అదృష్టం. ఆడవారికి ప్రసవ వేదన మించిన వేదన ఉండదంటారు, కానీ అంతకు మించిన వేదన మరొకటి ఉంది, అదే భర్త చేసే అవమానం. భరిస్తున్నాను కదా అని బాధ పెడుతూనే ఉన్నావు కదా, నా సహనం నీకు చేతకానితనంతో కనిపిస్తుంది కదా. నన్ను కోల్పోయాక కానీ నా విలువ నీకు తెలియదేమో. మౌనం స్త్రీ యొక్క అతిపెద్ద రోదన. ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం. కట్టుకోవడానికి సరైన చీరను ఎంచుకునే అమ్మాయిలు జీవితాంతం కలిసి బతకడానికి సరైన భర్తను ఎంచుకోవడంలో ఓడిపోతున్నారు. సరైన జోడీ లేకుంటే ఎంత ఖరీదైనా చెప్పు అయినా చెత్తబుట్టలోకే, జీవితం కూడా అంతే. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం మూన్నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడ శిక్ష. గుర్తుంచుకో, చాలాసార్లు నాకు అనిపించింది నా స్థానం నీ మాటల వరకే కానీ నీ మనసు వరకు కాదని. అప్పుడు గ్రహించలేదు, ఇప్పుడు అందుకే ఇంత బాధపడుతున్నా. ఎంత ఆలోచించినా అర్థం కాని విషయాలలో మొదట ఉండేది నేను కోల్పోయిన నా జీవితం. చెప్పుకోలేని బాధ, చూపించలేని కన్నీరు, చీకట్లో ఏడ్చే మనసు, నవ్వుతూ నటించే మొహం, ఇదే నా జీవితం. అర్థం చేసుకోవాలనే ఆలోచన నీకు లేనప్పుడు నా మనసు పడుతున్న బాధ నీకు చెప్పిన వ్యర్థమే. భర్త మదిలో స్థానం లేని ఇల్లాలి బతుకు ఆత్మ లేని శరీరంతో సమానం. బతుకుతుంది కానీ ఊపిరాడే శవంలా. కోపంతో సమాధానం చెప్పకు, సంతోషంలో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.